హాయ్ ఫ్రెండ్స్, టుడే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుందామండి. కేజీ చికెన్ తీసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. పుదీనా పచ్చిమిర్చి మిక్సీలో పేస్ట్ కింద చేసుకుందాము. 2 స్పూన్స్ చికెన్ పై వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ బిర్యానీ మసాలా, రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, 2 స్పూన్స్ నిమ్మరసం, 1 కప్ పెరుగు, అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ అయింది. 2 అవర్స్ మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము. రైస్ నానబెట్టేసుకుందాము. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. త్రీ టైమ్స్ కడిగేసి నానబెట్టుకోవాలి. చికెన్ 2 అవర్స్ అయ్యింది. స్టవ్ పై బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై చేసుకుందాము. మూత పెట్టేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే ఈ బిర్యానీ చాలా బాగుంది. చికెన్ అంతా ఫ్రై అయింది. స్టవ్ పై కుక్కర్ పెట్టుకుందాము. ఆయిల్ వేసుకోవాలి. 4 స్పూన్స్ బిర్యానీ ఆకు, లవంగాలు, మరాఠీ ముగ్గ, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, మిరియాలు, యాలకులు, హోల్ గరం మసాలా అంతా వేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకుని ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఫ్రై అయింది. పుదీనా కొత్తిమీర వేసుకుందాము. వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వన్ స్పూన్ గసగసాలు పేస్ట్. 1 అంతా ఫ్రై అయింది. పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకుందాము. త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుందాము. 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ సరిపోతుంది.
కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అంతా మరిగింది, రైస్ యాడ్ చేసుకుందాము. పైన పుదీనా కొత్తిమీర వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి. వన్ స్పూన్ కారం వేసాను, ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. మరీ ఎక్కువ మిక్స్ చేయకూడదు, రైస్ విరిగిపోతుంది. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూసుకుందాము ఎంతో టేస్టీ అని. చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.